లోకేష్ పనికిరారా? చంద్రబాబు సమక్షంలో కార్యకర్తల కొత్త నినాదాలు. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ ఊపులో కొన్ని సవాళ్లు చేశారు. తెలంగాణలోనూ టీడీపీని అధికారంలోకి తెచ్చే వరకు హైదరాబాద్ను వీడి వెళ్లబోనన్నారు. తెలంగాణ బాధ్యతను కుమారుడు నారా లోకేష్కి అప్పగించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం మొత్తం నారా లోకేష్ చేశారు. కానీ హైదరాబాద్లో టీడీపీ అడ్రస్ గల్లంతయింది. దీనికి తోడు ఓటుకు నోటు కేసు దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ను ఖాళీ చేశారు. తెలంగాణలో లోకేష్ ప్రభావం జీరో అని తేలిపోయింది. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు కూడా బాగానే గుర్తించినట్లున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం సాధించిన సందర్భంగా హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలోనే తమకు కొత్త నాయకత్వం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ టీడీపీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు చికాకు పడ్డారు. టీఆర్ఎస్లో టీడీపీని విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వారిని సముదాయించుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తెలంగాణ టీడీపీ బాధ్యతలను లోకేష్ చూసుకుంటారని ఇదివరకు ప్రకటించినప్పటికీ ఇప్పుడు కార్యకర్తలు తమకు ఎన్టీఆర్ఏ కావాలని ప్లకార్డులు ప్రదర్శించడం టీడీపీ నేతలను ఆశ్చర్యపరిచింది. పరోక్షంగా లోకేష్ వేస్ట్, ఆయన వల్ల తెలంగాణలో పార్టీకి వచ్చే ఉపయోగమేమీ లేదని కార్యకర్తలు నిర్ధారణకు వచ్చినట్లుగా ఉందని భావిస్తున్నారు.